హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ థార్ తెలుగు డబ్డ్ మూవీ. అనిల్ కపూర్ అండ్ తన సన్ అయిన హర్షవర్ధన్ కపూర్ ఇద్దరూ కలిసి ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసిన ఫిలిం. ప్రీవియస్గా ఏకే వర్సెస్ ఏకేలో కనిపించినా కానీ దాంట్లో హర్షది ఫుల్ లెంత్ రోల్ ఉండదు. దీంట్లో అలా కాకుండా ఇద్దరికి ఈక్వల్ రోల్స్ ఉంటాయి. ఇక పాయింట్కి వస్తే, థ్రిల్లర్ జోనరాలో వచ్చిన ఈ మూవీ చూశాక నాకైతే పర్లేదనిపించింది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే అంత కొత్తగా ఏం లేదు, బట్ విజువల్ ట్రీట్మెంట్ మాత్రం న్యూగా ఉంది. డీటెయిల్స్లోకి వెళ్తే మెయిన్ ప్లాట్ ఏంటంటే, రాజస్థాన్ థార్ డెజర్ట్లో ఒక మర్డర్ జరుగుతుంది. డెకాయిట్స్ అని అనుమానం వస్తుంది. దీన్ని నిజంగా ఎవరు చేశారు అనేది ఇన్స్పెక్టర్ కనిపెట్టాల్సి ఉంటుంది. అండ్ అదే ఏరియాకి ఒక స్ట్రేంజర్ వస్తాడు. అతని ఇంటెన్షన్స్ ఏంటి అనేది మూవీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ తెలుస్తుంది. మెయిన్గా నాకు నచ్చిందైతే డెజర్ట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ని బాగా యూటిలైజ్ చేసుకొని టెన్షన్ బిల్డ్ చేసేలా యూజ్ చేసుకోవటం. దానికి ఇంకా సూట్ అయ్యేలా 1985 టైం పీరియడ్ని తీసుకున్నారు. ఇక స్టోరీ అయితే చిన్నదే. లీనియర్గా ప్రజెంట్ చేస్తుంటే ఎన్నో మూవీస్ చూసినట్టుగానే ఉంటుంది. బట్ అలా కంప్లీట్గా వెళ్లకుండా చివర్లో ఫ్లాష్ బ్యాక్ సీన్ యాడ్ అవ్వటం వల్ల ఆ మర్డర్స్ వెనుక మోటివ్ ఏంటో తెలుస్తుంది. అలా ప్రజెంట్ చేయటం కొంచెం హెల్ప్ అయింది. బట్ అప్పటి వరకు డ్రాగ్ చేయటం వల్ల పెద్ద ట్విస్ట్లా అయితే అనిపించలేదు. ఇంకా మూవీ మొత్తం స్లోగా వెళ్తుంది. రన్ టైం 1 అవర్ 45 మినిట్సే. అయినా కానీ ల్యాగ్ ఫీల్ వచ్చింది. అండ్ అసలు క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికే సగం టైం పైనే తీసుకున్నారు. డైరెక్టర్ రాజ్ సింగ్ చౌదరి సెలెక్ట్ చేసుకుంది వేఫర్ థిన్ స్టోరీ. అండ్ స్క్రీన్ ప్లే అయితే అంత ఎంగేజింగ్గా లేదు, బట్ బ్యాక్ డ్రాప్తో మేనేజ్ చేశారు. కానీ అనురాగ్ కశ్యప్ ఇచ్చిన కొన్ని డైలాగ్స్ హైలైట్ అవుతాయి. అయితే ఇక్కడ పాయింట్, బ్లడీ వైలెన్స్ అండ్ టార్చర్ సీన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సెన్సిటివ్ వాళ్ళు చూడకపోవటం బెటర్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మెయిన్ లీడ్స్ అయిన అనిల్ కపూర్ అండ్ హర్షవర్ధన్ కపూర్ క్యారెక్టర్స్ సటిల్గా ఉంటాయి. హర్షవర్ధన్కి అయితే డైలాగ్స్ పెద్దగా ఏముండవు, మొత్తం మీద ఒక 10 సార్లు మాట్లాడి ఉంటాడు. ఇంకా కానిస్టేబుల్ రోల్ చేసిన సతీష్ కౌశిక్ పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆ డెజర్ట్ లొకేషన్స్ని బాగా చూపించారు. దీనికి అడ్వాంటేజ్గా కలర్ గ్రేడింగ్, విజువల్స్ని ఇంకా ఎన్హాన్స్ చేశాయి. అండ్ మ్యూజిక్ ఈజ్ ఓకే. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ నాకైతే పర్లేదనిపించింది. ఒకసారి ట్రై చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో చూడడం సజెస్టబుల్ కాదు. వాచ్ ఇండివిజువల్లీ. మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో మన తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.